ఇప్పుడిప్పుడే వంట నేర్చుకుంటూ వంట మీద కాస్త దృష్టి పెట్టి వంట నేర్చుకోవాలనేటటువంటి తాపత్రయం ఉన్న నా అభిమానంలో నన్ను ఎంతగానో ప్రేమిస్తూ నా పిలుపులోని మాధుర్యాన్ని కోరుకుంటూ నాలోని తండ్రి ప్రేమను చూసుకుంటున్న నా పిల్లలైన మీ అందరితో నేను చెప్పేటటువంటి ఈ వీడియో ఏమిటంటేనో, వంట నేర్చుకునేటప్పుడు నాన్న తిరుగు తెలియాలరా, తిరుగు తెలియకపోతే 10 నిమిషాల్లో అయిపోయేటటువంటి పని గంటల తరపు పట్టేస్తుంది ఏమ్మా. కాబట్టి ఏంటంటే వంట చేసేటప్పుడు కంజాయింపు ఉండాలి. కంజాయింపు అంటే ఏమిటి, మనం చేసేటటువంటి ఆ పదార్థానికి కావలసినటువంటి సంభారాలన్నీ కూడా దగ్గరట్టే పెట్టుకుని అలిసిపోకుండా హైరాణి పడిపోకుండా ఒబ్బిడిగా చేసుకోవాలి. దాన్ని తీరువ అంటారనమాట. ఆ తీరువులో మనం చేసుకున్నాం అనుకో, ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి చేతికి అందుబాటులో ఉండాలన్నమాట. చేతికి అందుబాటులో ఉందనుకో పని ఇట్టే అయిపోతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుంటేనమ్మా, మనం అనుకున్న పదార్థం ఒక్కొక్కసారి పాడైపోతుంది. బాధపడకండర్రా, బాధపడకండి. కొత్తలో ఆ మాత్రం సరుకు పాడేయడం సహజమే ఏమ్మా, కానీ చిన్న చిన్న మోతాదుల్లో చేసుకోండి. సరుకు పాడైనా పర్వాలేదు, మొట్టమొదటి ప్రయత్నమే పెద్ద పెద్ద వస్తువులతోని పెద్ద పెద్ద సరుకులతోని చేసుకోకండి ఏమ్మా. అభ్యాసంలో కొంచెం కొంచెంగా చేసుకుంటూ పాకం కుదిరిన తర్వాత పెద్ద పెద్ద వంటల దగ్గరికి వెళ్ళాలి, సరేనా? అలా చేసుకోండి.